ఆ ఫూల్తో నువ్వు మాట్లాడొద్దు అంది మధు గంభీరంగా ఆడవాళ్లలో ఈ దరిద్రమైన గుణం ఎందుకుంటుందో నాకు అర్థం కాదు ఏమంత చనువు లేకున్నా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అసలు లేకున్నా కాస్త ఎక్కువసేపు మాట్లాడితే చాలు శాసించటం ప్రారంభిస్తారు పెత్తనం అవుతారు దాన్ని ప్రదర్శించుకోవటానికి రుజువు చేసుకోవటానికి అవకాశాల కోసం దేబె మొహాలు పెట్టుకుని చూస్తారు నాకదే నచ్చదసలు ఎవరితో అడిగాను చిరునవ్వు చిలకరిస్తూ అదిగో మెట్ల మించి వస్తున్నాడే అతను అతనితో అంది కొంగుతో వేలిని చుడుతూ వేలితో అతన్ని చూపెడుతూ అటు కేసు చూశాను కిరణ్ నాకు ఆశ్చర్యం వేసింది అతను తా అమాయకుడు అతనంటే నాకు జాలి అన్నాను నేను మధుమహంలోకి చూస్తూ పెద్దగా నవ్వి లీటర్లో అంది విద్య ఆ మాటకి విద్యావతి నవ్వటం బొత్తిగా నచ్చలేదు నాకు పైగా కిరణ్ దగ్గరగా వచ్చాడు కూడా బాగుండదని నేను చూడనట్టు తల తిప్పుకున్నా నమస్తేనే అన్నా జోడించిన రెండు చేతులు చేతుల్లో ఫైలు రెండు నిమిషాల దాకా దించనేలేదు అక్కడున్న అమ్మాయిలందరికీ ఒక్కొక్కరికి పెడితే అంతసేపు పట్టదా అన్నట్లుంది అతని చూపు ఏం మాట్లాడాలనిపించలేదు కానీ మధుని ఏడిపించటానికన్నా మాట్లాడాలనిపించింది ఎటు అడిగా డిపార్ట్మెంట్కే క్లాసుందా లే ప్రొఫెసర్ గారికి కొంచెం మస్కా వేద్దామని సరే అని మధు వాళ్ళ వైపు తిరిగాను ఫైలు పైకెత్తుకుంటూ కిరణ్ వెళ్ళిపోయాడు వచ్చిపోయే వాళ్ల మీద కామెంట్స్ చేసుకుంటూ నవ్వటానికి సాహిత్యానికి సినిమాలకి సంబంధించి పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి కారిడార్ సర్వదా అనుకూలం కాబట్టి చచ్చినట్టు అక్కడ చేరుతాం మేము చూడు ఆ రాస్కెల్ ఎలా చూస్తాడు వాడితో మాట్లాడితే నీతో ఇంకా మేమెవరూ మాట్లాడం నాకు కోపం వచ్చింది మీరే లేంది నేను బతకలేను నా జీవిత సర్వస్వము మీరే అని సినిమా హీరోల అనలేదే ఎందుకంత బెదిరింపు భరించలేకపోయా మాట్లాడకండి నాకు పొయ్యేదేముంది గుండె కంటే నోరే ముందడుగేసింది అంత గొప్పవాడా అంది మధు ఎగతాళిగా అంత దుర్మార్గుడా అన్నాను నేను దుర్మార్గుడు నయం వాడికి ఒక రకం నీతుంటుంది ఈ బ్లడీ బాస్టర్డ్ దేనికి చెందడు దూరంగా కూచుండి కుక్కల దొంగచూపులు వాడు ఎంత అసహ్యంగా ఉంటుంది ఆడపిల్లల వెనక వాళ్ళ నడకల్ని ఎగతాళి చేస్తూ నడవటం ఇండ్ల దాకా మా వెంట కాపలా రావటం అలా అఘోరించకపోతే ఈ విశాల విశ్వవిద్యాలయంలో ఎందరితోనో మాట్లాడతాం కదా వాణ్ణి వచ్చి మాట్లాడమన్నాం ఆ ధైర్యమూ లేదు బ్లడీ డాగ్ వాంతో నువ్వెట్లా మాట్లాడగలుగుతున్నావు బాబు ఛ నాకు అవేవి నమ్మబుద్ధి కాలేదు కిరణ్కి అంత ధైర్యం ఉన్నదని నేను ఎప్పుడూ అనుకోను ఏమో నేను నమ్మలేను ఇంకా ఉడికిద్దామని అన్నాను మధుకి ఆవేశం వచ్చినట్టుగా నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్తోంది నువ్వే చూస్తావురా ఆడవాళ్ళ చెయ్యి తగిలితేనే మెత్తగా మత్తుగా ఉంటుందనుకునే నేను మధు చెయ్యి పట్టుకొని లాక్కెళ్తున్నా ఏమనిపించకపోవటం మరీ వింతగా అనిపించింది మా క్లాస్ రూమ్ దాకా లాక్కెళ్ళి విద్యవాళ్ల బెంచి మీదకేసి నా తల ఉంచి చూడు అంది కిరణ్ గాడి రాతే గాడి రాతే వాడే అక్షరాలే పొద్దున ఫిలాసఫీ వాళ్ళ క్లాసులు సాయంత్రం మా క్లాసులు ఆ రూంలోనే జరుగుతాయి అటు తిరిగి మెల్లగా చదివాను చెలి రాత్రికి వస్తావా నెత్తి గోక్కున్నాను మళ్ళా లాక్కెళ్ళి ఇంకో బెంచి చూపించింది డార్లింగ్ ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ కే సుజీ నీ వక్ష సంపద అంటే పడి చేస్తా నేను కళ్ళు మూసుకోలేదు కానీ నోరు మూసుకోక తప్పలేదు రాజకీయాలు సాహిత్యము తాగుడో పేకాటో ఇంకా ఇలాంటివేవో కొత్త స్నేహితుల్ని కొట్టుకొస్తాయని తెలుసు కానీ వింత పరిచయం ఉంటుందనుకోలేదు ఎప్పుడో ఒకసారి పంక్తిలో కూర్చుంటే లాస్ట్ వన్గా లేచి అందరి ఎగతాళికి గురయ్యే నేను హాస్టల్లో అడుగుపెట్టడంతో రోజు గొప్ప ఇబ్బంది అయ్యేది మెస్లో నాదే చివరై హేళన పాలవుతున్నానని బాధపడుతున్నా రెండో రోజున ఒక వ్యక్తి నా దృష్టిలోకి వచ్చాడు నేను మెస్కెళ్ళేటప్పటికే తింటున్నాడు అతను టేబుల్ క్లీన్ చేశాక నేను వెళ్ళి కూర్చొని తిని లేచాను ఇంకో ఫ్రెండ్ కలిస్తే మెస్ ముందే నిలబడి పది నిమిషాలు గడిపాం వెళ్తూ మెస్లోకి చూస్తే అతని భోజనం పూర్తి కాలేదు ఆలోచిస్తూనే ఉన్నాడు నోట్లో ముద్దతో వర్కర్స్ నా కేస్ చూసి చిన్నగా నవ్వారు అది అతని గురించేనని తెలుసుకోవటం ఏమంత కష్టం కాలేదు ఓ రోజు అనుకోకుండా అతని పక్క సీట్లోనే కూర్చుండి తినాల్సి వచ్చింది నాకు పలకరించాడు అతనే ఏ డిపార్ట్మెంట్ తెలుగు నాది ఫిలాసఫీ అన్నాడు అతను నేను తెలుగు అనటంతో అతను కళ్ళు మెటకరించాడు తృప్తి ఫీలయ్యాడు సంభాషణను మెల్లగా భగవద్గీతలోకి లాగాడు తెలుగు వాళ్ళంటే భగవద్గీత ఇతర విషయాలు ఏవి తెలవని తెలవద్దని ఎందుకనుకుంటారో నాకు అర్థం కాదు ఆత్మ పరమాత్మల గురించే మాట్లాడాడు తిన్నంతసేపు నేను కట్ చేసి లేవబోతే కంపెనీ ఇవ్వమంటాడు పోనీ అని కూర్చుంటే ఆత్మని పరమాత్మని కలిపి నా మెడకు గంటలా కట్టడానికి విఫల యత్నం చేస్తాడు ఆ తర్వాత మేమెప్పుడు కలుసుకున్నా మెస్లోనే మెస్ పుణ్యమా అని మా స్నేహం మూడు పువ్వులు ఆరు కాయలు కావటానికి పరుగులు తీసింది ఓ రోజు గాంధీగారి చెంప సిద్ధాంతం వమనం చేశాడు అరవిందన్ కన్ను ఫిలాసఫీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు సినిమాల దాకా పొగట్టం రష్యా చైనాల మీద కావాలని దుమ్ము చల్లటం నాకు నచ్చేది కాదు తగ్గుపడేవాణ్ణి అయినా ఆయన అంటే నాకు విపరీతమైన జాలి కొన్ని విషయాలు తెలుసనే గౌరవము ఉన్నాయి కానీ ఎందుకో హాస్టల్లో ఆయనతో ఎవరూ మాట్లాడరు మహా అయితే ఒక వెంకట్రావు తప్ప కాలేజీలో కూడా అంతంతగానే ఎప్పుడూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు పరధ్యానంగా ఉంటాడు కాబట్టి ఆయన్ని ఫిలాసఫర్ అని అంబరచుంబి అని ఎగతాళి చేస్తుంటారు చాలామంది ఈరోజు మధు విద్యల మాటలు విన్నాక కిరణ్ అంతరంగం తెలుసుకోవాలనిపించింది మాట్లాడితే భగవంతుడో మోక్షమో స్వర్గమో జపించే అతను ఇంత విపరీతం ఉందని అంచనా వేయలేకపోవటం అవమానంగానే ఉంది నాకు గత స్మృతుల్ని గట్టిగా తిరగేశాను ఆనాటి డిన్నర్ అయ్యాక చెట్ల కింద కూర్చున్నా నేను ఒక్కనే చిన్నగా చీకటి పడింది నేల మీద ఏదో గీస్తూ చెట్ల గుసగుసలు వింటున్నా అన్నా ఒక్కడవే కూసినమేమే అంటూ కిరణ్ వచ్చాడు నీ కథ ఏదో పత్రికలో చదివాని బలి గొప్పగుంది నేనేం మాట్లాడలేకపోయా ఈ చూసినవే మనుషుల్ని గొప్పగా స్టడీ చేసి రాస్తావు నువ్వు మళ్ళీ మౌనమే నేనయ్యా ఎంతైనా మీ రాసేటోళ్ళంత గొప్పోళ్ళేనే ఎవరన్నారట్లా అన్నాను మరీ మాట్లాడకపోతే బాగుండదని అనకే లేకపోతే నీ సుట్టు ఎప్పటికీ అంతమంది ఆడోళ్ళు ఎందుకుంటరే నోరు మంచిదైతే అంతా నా మాట పూర్తి కాకముందే ఆపాడు ఆనాకే మాసుంటోలను ఎవ్వలు కాంతలేరే ఆనాడు నాకు కిరణ్ అంటే జాలి వేసింది అది అమాయకత్వం కిందే జమేసుకున్నా మెస్లో సీట్లు ఫుల్ అయిపోయాయి కొందరు మెస్ ముందే అడ్వాన్స్గా నిలబడి విద్యార్థి రాజకీయాలు మాట్లాడుతున్నారు నేను కాసేపయ్యాక మళ్ళీ వద్దామని రూమ్కి వెళ్తుంటే కిరణ్ పట్టుకున్నాడు అన్నా ఒక చిన్న సందేహమే సాగదీశాడు చెప్పమన్నాను వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా అంటే ఏమన్నట్టే అన్నాడు చెప్పాను నేను అంత గొప్ప అర్థం ఉన్నదా అని నా నడుము పట్టుకొని ఊపాడు నా కడుపులో తలబెట్టి అన్నయ్య బాగా చెప్పినవే అని ఉక్కిరి బిక్కిరి చేశాడు మళ్ళీ వినీల కచభర విలాస బంధుర అన్నాడు అయితే ఇది ఎవరు రాసిండ్రే పేరు చెప్పాను నేను అంటే మీ డిపార్ట్మెంట్ అతను నోరు తెరిచాడు ఆ బాగా రాసిండే అచ్చా మీ కవి ఆడోళ్లకు బాగా లైట్ కొడతారట కాదే ఛా అదట్టి గాసే అమ్మో చెప్పకు లైట్ కొట్టంది గింత మంచిగా ఎట్లా రాస్తాడు కానీ వినీలా కాచా విలాస అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆనాడు కిరణ్లో అమాయకత్వమే కనిపించింది అన్నయ్య ఆ అమ్మాయితోని తిరుగుతాడు అతను ఎవరే ఏ అమ్మాయే ప్రశ్న నాదైంది అదే నిన్న ఎర్ర చీర కట్టుకొచ్చింది చూడు ఏమో చీర గీరా నేను గమనించలేదు మరి శనివారం చుక్కల బ్లౌజ్ వేసుకొచ్చింది చూడు గుర్తున్నదా ఇవన్నీ నీకెట్లా గుర్తున్నాయే అదే పన చీరలు చూడటం ఆమెనే ఆమె పేరు విద్య నాకు ఆశ్చర్యం వేసింది అంతసేపు పేరు తెలుసుండి ఎందుకు దాచుకున్నట్టు చీరలు చెప్పడానికి వెనకాడకుండా పేరు చెప్పడానికి ఎందుకు వెనకాడినట్టు అదే ఆ విద్యతోని తిరిగి అతను ఎవరు మా క్లాస్మేటేనే మరి అతనితో ఎందుకు తిరుగుతుంది తిరిగితే నీకేమైందే ఇష్టం పెళ్లి చేసుకుంటారేమో ఒక్కసారి భయపడ్డట్టు ఏదో జరగకూడంది జరిగినట్టు వినకూడంది విన్నట్టు మొహం పెట్టాడు వాస్తనే పనున్నది అప్పుడు కిరణ్లోని పిల్లాడి మనస్తత్వాన్నే పెదవుల మీద చప్పనించాను మళ్ళీ గడియారం చూసుకున్నా ఒకటి దాటింది క్లాసుకి ఆలస్యమైందని పరిగెత్తుతున్నట్టు నడుస్తున్నాను చప్పట్లు వినిపించాయి అటు చూశాను కిరణ్ చెట్టు కింద ఒక్కడే కూర్చున్నాడు ఎండవేళ ఏం చేస్తున్నాడబ్బా అనుకున్నా గోల వినిపించింది ఇద్దరు వయసు బుసబుస పొంగి అమ్మాయిలు బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు సైగ చేసి వెళ్ళిపోయా సాయంత్రం ఐదింటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా కిరణ్ అక్కడే ఉన్నాడు ఒక్క అమ్మాయే గ్రౌండ్లో ఉంది మధు మాటలు తడుక్కుమన్నాయి ఫ్రెండ్ని పిలుచుకొని టీకెళ్దామని పైకెళ్తున్నాను నన్ను దాటేసి మాట్లాడకుండానే కిరణ్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోయాడు ఎప్పుడు తనే పిలిచి మాట్లాడేవాడు ఈరోజు పట్టించుకోకుండా వెళ్లేసరికి వండననిపించింది కిరణ్ని ఫాలో అయ్యాను బాత్రూంలోకి వెళ్ళాడు వెంటిలేటర్స్ నుంచి బయటికి తీక్షణంగా చూస్తున్నాడు ఏంటి కథ అని ఆరా తీస్తే తేలింది ఎదురుగా స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలు ఈత నీరుస్తున్నారని ఆ రోజు స్విమ్మింగ్ పూల్కి విమెన్స్ డే అని నాకు కిరణ్ని చూస్తే నవ్వొచ్చింది కావాలని వెంకట్రావు నెపం పెట్టుకొని కిరణ్ రూమ్కి వెళ్ళాను తలుపు కొట్టా కాసేపు ఆగి తీశాడు నన్ను చూడటంతోనే పొంగిపోయినట్టు ముఖం పెట్టాడు నాలుకని ఫ్రీగా వదిలిపెట్టాడు రాయే రా రా మా రూమ్ పావనం చెయ్యి అంటూ కుర్చీ చూపించాడు కూచున్న కిరణ్ణి మాట్లాడిస్తూనే రూమ్ కలిగే చూశా పుస్తకాలు చక్కగా అమర్చబడి ఉన్నాయి బెడ్ పక్కనే ఓ విచిత్రమైన కాంబినేషన్ భగవద్గీతను బోధిస్తున్న కృష్ణుడు కురుక్షేత్రం వగైరా ఉన్న క్యాలెండరు పక్కని జీనత్ అమాన్ అర్ధనగ్నంగా ఉన్న క్యాలెండరు మరోసారి ఆశ్చర్యం వేసింది రావిశాస్త్రి గుర్తుకొచ్చాడు ఆ కృష్ణుని ఫోటో ఎందుకో అక్కడ పానకంలో పొడకలాగా తీసై అన్నాను అదే నాకిష్టం కొంత ఆధ్యాత్మికత కొంత సౌందర్యోపాసన అన్నాడు తను గొప్ప ఫిలాసఫర్గా పోజు పెడుతూ సన్నగా నవ్వు విసురుతూ కృష్ణుని చిత్రం తీసేస్తా అన్నాను నేను తమాంది చింపేస్తానని నిన్న ఒక కొంచెం చింపాడు కూడా అని చూపించాడు ఆ పక్క ఏదో ఒకటి తీసేయి కిరణ్ గురుత్వాకర్షణ శక్తి తేల్చుకుందామని అన్నాను న్యా వీళ్ళలేదు అక్కడ చూస్తే అవుట్ అయిపోతావు అని తలుపు వేసి చూడు చెప్పాడు వేశాను తలుపుకి వెనక పక్క నన్ను నేను నమ్మలేకపోయా అన్నీ నగ్న చిత్రాలే అంగాల్ని చేతులతో దాచుకుంటున్నట్టు కళ్ళతో కసిగా రమ్మని పిలుస్తున్నట్టు కొంటె చిత్రాలు చాలా ఉన్నాయి అవన్నీ ఉండటం ఆశ్చర్యమే కానీ కిరణ్ పైకి కనబడే రూపం లోన కనబడే రూపం భిన్నంగా ఉండటమే తప్పనిపించింది ఆయనకు భౌతికం భగవద్గీత ఆత్మికం అమ్మాయ ఆ ముసుగే తప్పనిపించింది చాలాసేపు అదే వాదించా ఆయనలో ఉండే వీక్నెస్ చెప్పాను ఆయన గురించి అమ్మాయి అమ్మాయిలేమనుకుంటున్నది చెప్పా ధైర్యం ఉంటే వెళ్ళి పలకరించి స్నేహం చేసుకోమన్నా ఆడవాళ్ల దృష్టిలో ఎందుకు అవుతావని అడిగా కిరణ్ మాట్లాడలేక కొట్టడానికి వచ్చాడు నా మీదికి మా ఫ్రెండ్ వచ్చి నా గది తలుపులు బాదాడు ఐదవుతోంది లైబ్రరీ నుంచొచ్చి చిన్న కునుకేసా వెంటనే తలుపు దబదబా లేచ తలుపు తీసి తీయటంతోనే చెప్పాడు కిరణ్ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు కిందపడి కొట్టుకుంటున్నాడు అని వెళ్ళి చూశాం గదిలో క్యాలెండర్లు లేవు బొమ్మలు లేవు పుస్తకాలు లేవు రూమ్ నిండా బయట కాగితపు ముక్కలే గోడ మీద కృష్ణుడి ముఖం చిన్న భాగం మిగిలింది అంగాలన్నీ కోసేసినట్టు సుందరాంగుల బొమ్మలన్నీ ముక్కలు ముక్కలై ఉన్నాయి నన్ను చూస్తూనే రాడ్ పట్టుకొని లేచాడు నేను పరిగెత్తా అందరూ దూరంగా నిల్చొని చూస్తున్నారు విలువైన పుస్తకాలన్నీ చింపుతున్నాడు పళ్ళ కింద పెట్టి కొరుకుతున్నాడు వళ్ళంతా చెమట కక్కుతోంది కాగితాలన్నీ గొప్పగా పోశాడు అగ్గిపుల్ల గీసి ఒక్కో కాగితానికి అంటించి కింది నుంచి చూసే జనం మీదికి విసురుతున్నాడు కొందరు భయపడి అటు ఇటు పరిగెత్తుతున్నారు హెల్త్ సెంటర్ డాక్టర్ని తీసుకుని వార్డెను చీఫ్ వార్డెను వచ్చారు వాళ్ల మీదికి కాలే కాగితాలు వదలటం రాడ్ తిప్పటం చేస్తున్నాడు మెంటల్ కేస్ అన్నాడు డాక్టర్ అకస్మాత్తుగా ఎందుకలా అయిపోయాడు నాకు తోచలేదు మీ కిరణ్ణి శాండల్స్తో సన్మానించాం అంది మధు కోఠి బస్టాప్లో బస్ కోసం చూస్తోంది పాపం ఎందుకు అన్న ఆమె అదో రకంగా నవ్వింది ఎప్పుడు ఇందాకే ఓ గంట క్రితం ఏం పాపం చేశాడనో ఇంత అన్యాయం చేశారు అన్న చిన్నగా నవ్వుతూ ఇందాక విద్య నేను వాణి క్యాంటీన్ నుంచి వచ్చే బస్ కోసం చెట్ల కింద కూర్చున్నాం మా దగ్గరికి బల్లిలా ఊడిపడ్డాడు ధన్మని నేనంటే చులకన భావం ఉందా మీకు అని పీడించాడు మేము భావంగా ఉన్నాం చెప్పమని ఒకటే గోల లేకపోతే గొప్ప ఆరాధనాభావమా నాన్ సెన్స్ సిగ్గు లేకపోతే సరి అంది విద్య ఏందే నాన్సెన్స్ అంటావా నన్ను నన్ను నాన్సెన్స్ ఇంత చులకనా అంటూ అమాంతం బూతులు చదువుతూ మీది మీదికొచ్చాడు అంతే భరించలేక విద్య శాండల్స్ తీసింది తప్పనిసరి వేసేసింది పొద్దున నన్ను కొట్టబోయాడు అన్నాను నేను నిజంగా చిత్రంగా చూసింది మధు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా